ஒக்கடைராவடம் ஒக்கடை போவடம் நடுமை நாடகம் விஜிலீலா வெண்டை பந்தமும் இரத்த சம்பந்தமும் தோடுகாராதுக துதிவேளா கௌரவீயులు జహీరాబాద్ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ చెంగల్ వాగన్న ముదిరాజు గారు ఈరోజు చనిపోయినటువంటి వార్త విన్నప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. అశేష ప్రజల అభిమానము చురుగున్నటువంటి నేత, మరి శాసనసభ్యులుగా పనిచేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతి మరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి ఈరోజు లేరు అనేటటువంటి విషయాన్ని తెలిసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా శాఖ పక్షాన వారి కుటుంబ సభ్యులకందరికీ మా ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారి అభిమానులకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మేమందరం మేము మనోధైర్యాన్ని కలిగిస్తూ వారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా వారు ఈరోజు స్వర్గస్థులైనందుకు నిజంగా చాలా బాధను వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి ఖచ్చితంగా భగవంతుడు వారికి ఆత్మశాంతి ఇవ్వాలి, మనశ్శాంతి ఇవ్వాలని కూడా మేము భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మరొకసారి మా యొక్క సానుభూతిని మరి వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి వారి యొక్క అడుగు జాడలో నడుస్తాము, వారి యొక్క నాయకత్వంలో మేము ఖచ్చితంగా నడుస్తాము, వారి యొక్క ఆలోచన విధానాన్ని నెరవేరుస్తాము. మరి వారు ఏ రకంగా అయితే ప్రజల గొంతుకగా, ప్రజల సమస్య మీద కొట్లాడి అంచెలంచెలుగా వారు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి మరి పార్లమెంట్ కూడా పోటీ చేయడం జరిగిందో, అదే క్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మేము ఒకటే భరోసా ఏంటంటే వాగన్న గారి అడుగు జాడలు నడుస్తాం, వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాం, వారి యొక్క మరి పట్టి పోరాట పట్టి మనం స్ఫూర్తిగా తీసుకొని వారికి అండగా మరి వారి యొక్క ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ఆలోచన విధానాన్ని జహీరాబాద్ ప్రజల పక్షం నుండి నెరవేరుస్తామని సందర్భంగా